నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా అనిపించింది సార్ మీకు కల్కి? వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఫార్ ఐ హ్యాడ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ అండ్ ప్రౌడ్గా ఇండియన్స్ గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు ఎవర్ అవెంజర్స్. ప్రభాస్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? ఇట్స్ అ గుడ్ వర్క్. 4 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ పైన అంత డెడికేట్ చేసి ఎవ్రీథింగ్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఫిజిక్ కానీ యూనో ద మైన్యూట్ డీటెయిల్స్. ఐ లవ్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. స్టెల్లార్ స్టార్ కాస్ట్, ద వే నాగి హ్యాండిల్డ్ ఇట్, సినిమాటోగ్రఫీ టు విఎఫ్ఎక్స్ టు క్యారెక్టరైజేషన్స్, డీటెయిలింగ్, అటెన్షన్ టు డీటెయిలింగ్, దట్స్ వాట్ ఐ లవ్ ద బెస్ట్. అండ్ నో డౌట్ ప్రభాస్ అన్న ది గ్లోబల్ స్టార్. హ్యాపెనింగ్ అంటే ప్రభాస్ అన్న అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి సార్ మీకు? డెఫినెట్లీ యూనో అట్లాంటి స్టేచర్ ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం అనేది ఒక టాస్క్, ఛాలెంజ్ అనుకోవాలి. చాలా బాగా చేశారు. మైథాలజీని ఎక్కడ కంఫర్ట్కి ఇష్టం వచ్చినట్టు వాడకుండా ద బ్లెండ్, ఐ రియలీ లైక్ ద బ్లెండ్ ఆఫ్ మైథాలజీ అండ్ సైఫై ఆర్ ఫిక్షన్. అంటే ఇప్పుడు దీపికా పదుకొని గారు అదేవిధంగా అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారు? డెఫినెట్లీ దే డిడ్ ఇంపెక్కబుల్ జాబ్. అవుట్సే దీపికాస్ రోల్ ఎస్పెషలీ కొంచెం అండర్ కరెంట్ ప్లే చేయాల్సింది, అండర్ డాగ్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్. షీ డెఫినెట్లీ డిడ్ జస్టిస్ టు ఇట్. నార్మలీ సూపర్ స్టార్, వన్ ఆఫ్ లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా కాస్ట్ చేసుకుంటే యూనో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్, ఇంకా యాక్షన్ సీన్స్ ఇంకొంచెం ఏమైనా చేయించొచ్చేమో అని. బట్ దెన్ దే స్టక్ టు ద క్యారెక్టర్. ఎవ్రీ క్యారెక్టర్ దే స్టక్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ దే ప్లేడ్ ఇట్ రియలీ వెల్. సో ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ అదేవిధంగా చూసుకుంటే రాజమౌళి గారు వచ్చారంట కదా, సో మీకు ఎలా అనిపించింది అని? కపుల్ ఆఫ్ అదర్ సెలబ్రిటీస్ వర్ ఆల్సో దేర్. కొంచెం పఫ్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ రిలీఫ్ అండ్ యూ కెన్ సీ ద అప్లాస్ కదా, బయట ఆడియన్స్ని అప్లాస్ చూడొచ్చు. మరి క్లైమాక్స్లో విజయ్ ప్రభాస్ ఎంట్రీ ఎలా అనిపించింది కర్ణుడి విజువల్స్? నో, ఇఫ్ యూ ఫాలో ద స్టోరీ ఐ థింక్ దట్ ఈస్ సీక్వెల్కి ఒక ప్రీలూడ్ లాగా చేసినట్టు ఉంది. ఐ థింక్ ప్రాబ్లీ నెక్స్ట్ వర్షన్లో కర్ణాస్ రోల్ వుడ్ బి లార్జర్ ఆర్ మేబీ కల్కీస్ క్యారెక్టర్ వుడ్ బి లార్జర్ అనుకుంటున్నా. ఐ థింక్ లాస్ట్లో వేశారు కదా సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని. వి మైట్ ఎక్స్పెక్ట్ మోర్ ఆఫ్ కర్ణ, మోర్ ఆఫ్ కల్కి ఇన్ ద నెక్స్ట్ పార్ట్ మేబీ. ఓకే, విజయ్ ఎలా చేశారనుకుంటున్నారు? ఫోర్ స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ రియలీ రియలీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చూసాం, బట్ మైథాలజీ యూనో దెర్ ఈస్ సర్టన్ రిక్వైర్మెంట్లు అనమాట, అవన్నీ మ్యాచ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్ ఇడ్ ఎ ఫినామినల్ జాబ్. ఓకే, అంటే నాగస్విని అందరినీ సాటిస్ఫాక్షన్ చేశారనుకోవచ్చా ఈ మూవీలో? డెఫినెట్లీ పైసా వస్తుంది. అంటే మీరు పెట్టిన డబ్బులోకి అంటే మీరు ఎంత పెట్టారో దానికి 100% సాటిస్ఫాక్షన్ అయ్యారా? 100% అయ్యారా. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మూవీ గురించి? ఐ విష్ ఇంకొంచెం అంటే డీటెయిలింగ్ యాడ్ చేసినప్పుడు ఇంకొంచెం చరిత్రని, ఇంకొంచెం పురాణాలని, ఇతిహాసాలని ఇంకొంచెం టచ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది అని అంటున్నారు కదా, లాస్ట్లో వేశారు కదా సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని. ఆబ్వియస్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ నెక్స్ట్ పార్ట్లో ఇంకొంచెం డీటెయిలింగ్ రావచ్చేమో. ఓకే, సో ప్రభాస్ మరి ఎలా అనిపించారు మరి ఈ మూవీలో లుక్, స్పెషల్ ఫ్రెష్ లుక్, ఎయిర్ ఫేస్ లుక్? ఐ థింక్ సో ఫార్ హిస్ బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్. అంటే సలార్ కంటే, సలార్ బాహుబలి, సలార్ చూడలేదా, బాహుబలి కంటే బాగుందా? బాహుబలి దట్ వాస్ అ డిఫరెంట్ టైం పీరియడ్ అండ్ అది వేరే కదా, అది ఫిక్షనల్ క్యారెక్టర్స్. No, you can't compare Bahubali with Kalki. That's a different genre and that's a different scale altogether. And yeah, Kalki is definitely one of the best films ever made in India and the costliest film ever made and justified. Every penny is, you know, reflecting on screen. Okay, starting lo Mrunal Thakur chanipo ante miss ayara Pravasana entry just ముందు వచ్చి అప్పుడు ప్రవాసన ఎంట్రీకి ఎలా అనిపించింది? బుజ్జి భైరవ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? వాళ్ళ ఇద్దరి మీద కన్వర్జేషన్ ఎలా అనిపించింది? కొంచెం ఐడియా ఉండింది. ఐ డోంట్ వాంట్ స్పాయిలర్స్, నేను ఎవరు కథలు చెప్పినా వినలేదు. బట్ నేను యాక్చువల్లీ ఐ ట్రై టు బి యాజ్ ప్యూర్ యాజ్ పాసిబుల్, ఒక లేమన్ లాగా, ఒక ఆడియన్స్ లాగా చూశాను. ఐ ఎంజాయిడ్ ఇట్ థరోలీ. ఓకే, ప్రభాస్ దిశా పటాని రొమాన్స్ ఎలా అనిపించాయి? నాకు అనిపించలేదు అంతగా, హార్డ్లీ ఫ్యూ సీన్స్, వన్ ఆర్ టూ సీన్స్ అండ్ సరిపోలేదేమో, ఆ స్పేస్ సరిపోలేదేమో. బట్ ఎస్ ద కెమిస్ట్రీ వాస్ గుడ్. కాంప్లెక్స్ అసలు ఏంది ఇది? అసలు కాంప్లెక్స్ అనే మీనింగ్ అంటే వర్డ్ వాడారు కదా చాలా మూవీలో, సో మెంబర్ ఆఫ్ టైమ్, సో దాని మీనింగ్ ఏంది?
ఐ థింక్ నాగీ సార్ వుడ్ బి బెటర్ పర్సన్ టు ఆన్సర్ దిస్. యాక్చువల్లీ హీ ట్రై టు క్రియేట్, అదే చెప్తున్నా, నాకు అర్థమైనంత వరకు హీ క్రియేటెడ్ త్రీ డిఫరెంట్ వరల్డ్స్. దాంట్లో కాంప్లెక్స్ ఒకటి, శంబాలా ఒకటి, ఇంకొకటి థర్డ్ వడి కాల్ దాట్ శంబాలా అరణో థర్డ్ వరల్డ్. సో ఈ త్రీ నానా అదే మూడో వరల్డ్ కూడా నా పేరు సరిగా సరి కావట్లేదు. సో ఆ మూడు వరల్డ్స్ని నీట్గా జాగ్రఫికల్గా రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో బాగా చేశారు. దానికి దీనికి కాంట్రాస్ట్ ఈ వరల్డ్కి ఆ వరల్డ్కి ఉన్న కాంట్రాస్ట్ చాలా బాగా చూపించారు. ఐ రియలీ లైక్ దట్, ఐ లైక్ ద ప్రజెంటేషన్. ఓకే సార్, సో ఇప్పుడు ప్రభాస్ అన్న హిట్ కొట్టారనుకోవచ్చా? మరి డౌటా? అంటే లేదు, చాలామంది అంటున్నారు కదా. ఐ థింక్ దిస్ వుడ్ బి ఎ బిగ్గర్ ఫిల్మ్ దాన్ బాహుబలి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, క్యాన్వాస్, రిటర్న్స్, అన్ని యాంగిల్స్లో చూసిన ఇట్స్ అ బిగ్గర్ ఫిల్మ్ దాన్ బాహుబలి. సో ఓవరాల్గా మూవీ హిట్. డెఫినెట్. థ్యాంక్ యూ సార్.